ఇటీవల నమస్కారం అండి, బాపంపల్లి సారీస్ బాపట్ల. మీకు లాస్ట్ మనం ఒకటి బెనారస్ సోడ్ ఇచ్చాము, ఈ ఇది ఇచ్చాము. ఇప్పుడు ఇచ్చే ఐటమ్ ఇక రన్నింగ్ ఐటమ్ ఫ్రెష్ ఐటమ్సే, వర్క్లో వస్తాయి అనమాట. ఫ్యాబ్రిక్ వచ్చరికి సాటిన్ షిఫాన్ వస్తుంది, ప్లస్ షిఫాన్ బేసిక్ వామ్ సిల్క్ టైప్ వస్తుంది. ఏ సారీ సాటిన్ షిఫాన్ కానీ లేకపోతే మన పట్టు కాన్సెప్ట్స్ కానీ ఏ సారీ అయినా సరే, ఇప్పుడు ఒక స్పెషల్ ఐటమ్ ఏంటంటే సెట్ వైజ్ వస్తుంది. మీకు సెట్ వైజ్ కావాలి, సెట్ వైజ్ ఇస్తారు. మీకు దాంట్లో 3 పీస్ దీంట్లో 3 పీస్ కావాలి ఇస్తారు. సెట్కి 5 రావచ్చు, 6 రావచ్చు. ఏంటంటే 2000కి 5 సారీస్ వస్తాయి, 2000 రూపాయలకి 5 సారీస్ వస్తాయి. దీంట్లోనే ఈ వీడియోలోనే 2000కి 6 సారీస్, 5-6 సారీస్ కూడా ఉన్నాయి. ఒక్కొక్క సారీ వచ్చి 1500 నుంచి 2000 ఉంటుంది. ఏ సారీ అయినా సరే మీకు సెలెక్షన్ చేసుకోవచ్చు. ఏదంటే ఆఫ్లైన్ ఒకసారి ఆఫ్లైన్ డైరెక్ట్ రండి, విజిట్ చేయండి. ఆన్లైన్ అయితే ఒకటే చెప్తాను మీకు. ఇలా సెట్ వైజ్ అయితే దొరికితే కానీ సింగిల్స్ వచ్చే ఐటమ్స్ ఇది కూడా కంటిన్యూ అవే స్టాక్, మీరు మార్క్ చేసిన స్టాక్ దొరికితే నమ్మకలేదు. అదే ప్రైస్ మీకు 1003 అంటే నేను 1003 ఇచ్చినట్టు మీకు 330 రూపాయలు పడ్డట్టు. అంటే 2006 వస్తాయి. ఓకే, యాక్చువల్గా ఏంటంటే 3 శారీస్ అనేది అవకాశం ఉంటే ఇస్తాం లేదు, అంటే కొంతమంది 3 శారీస్ అడుగుతుంటారు, అవకాశం ఇస్తాం లేదు. ఓకే, సో ఇవన్నీ కూడా రన్నింగ్ ఐటమే అండి. మీకు ఆ ఓల్డ్ స్టాక్ లేకపోతే ఓల్డ్ మోడల్ అలా కాదన్నమాట, రన్నింగ్ ఐటమే వస్తుంది. కంటిన్యూ ఫుల్ వర్క్ వస్తుంది, కింద బార్డర్ ప్యాచ్ వస్తుంది, కంప్యూటర్ వర్క్. ఓకే, దీనికి వచ్చేసరికి మన హిప్ బెల్ట్ వస్తుంది. బ్లౌజ్ వచ్చేసరికి వర్క్ బ్లౌజ్ వస్తుంది, ఇలా వర్క్ బ్లౌజ్ వస్తుంది, పట్టు వర్క్ బ్లౌజ్. బ్లౌజ్ వచ్చేసరికి రా సిల్క్ మీద మనకు వర్క్ వస్తుంది, వర్క్ బ్లౌజ్ వస్తుంది. ఓకే, 400 మనకి రాదు. ఫ్యాబ్రిక్ జార్జెట్ కానీ లేజర్ అయితే వేరు, కానీ ఫ్యాబ్రిక్ హెవీ కాస్ట్ ఉంటుంది. దీనిలో కలర్ మ్యాచింగ్ వస్తాయి, డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ వస్తాయి కలర్స్ అండి. సో సేమ్ ప్యాటర్న్ లో మరొక కలర్ కాంబినేషన్ అన్నమాట. బెల్ట్ వస్తుంది, సేమ్ మీకు ఏదైతే ప్యాచ్ వస్తుందో అదే బ్లౌజ్ వస్తుంది. ఓకే, కంపల్సరీ బ్లౌజ్ మాత్రం వర్క్ బ్లౌజ్ వస్తుంది. ఓకే ఓకే, వర్క్ బ్లౌజ్ వస్తుంది. ఓకే, బ్లౌజ్ వర్క్ బ్లౌజ్ వస్తుంది. నైస్ నైస్. అండ్ మరొక కలర్ అండి. ఓకే, కలర్ మార్పు వస్తుంది. హిప్ బెల్ట్ అయితే కంపల్సరీ, కంపల్సరీ. ఈ డిజైన్ బట్టి వస్తుందండి. ఇప్పుడు సపోజ్ దీనికి వచ్చేసరికి గ్రీన్ వచ్చేసరికి బ్లౌజ్ కూడా వస్తుంది అన్నమాట. నెక్స్ట్ గ్రే కలర్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ అండి. బ్లౌజ్ కూడా సేమ్ వచ్చేస్తుంది. ఓకే, కాంట్రాస్ట్ బ్లౌజ్, హిప్ బెల్ట్ కూడా సేమ్ బ్లౌజ్. ఓకే నైస్ నైస్. మరొక మోడల్ అండి, చక్కగా మనకు రేడియం గ్రీన్ కలర్ కాంబినేషన్, ప్యారెట్ గ్రీన్ కూడా చాలా మంచి షేడ్ అయితే ఉంటుంది. ఇది హిప్ బెల్ట్ స్పెషల్ గా ఉంటుంది. వస్తుంది హిప్ బెల్ట్, నైస్ నైస్. ఈ బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ కలర్, కాంట్రాస్ట్ వచ్చేస్తుంది. ఓకే, లైక్ కాంట్రాస్ట్ వచ్చేస్తుంది, పింక్ కలర్ వచ్చేస్తుంది, పింక్ కలర్ వస్తుంది అన్నమాట. దీనికి కలర్ మ్యాచింగ్ కూడా స్పెషల్ కలర్స్ వస్తాయి. ఇది బ్లౌజ్ చూడండి, స్పెషల్ గా ఉంటుంది. ఓకే, చాలా బాగుందండి. బయట ఇప్పుడు మనం ఆ బ్లౌజ్ తీసుకోవాలంటేనే ఆ కాస్ట్ ఉంటుందండి. హ్యాండ్స్ టూ హ్యాండ్స్ వస్తుంది, నెక్ బ్యాక్ నెక్. ఓకే, హిప్ బెల్ట్ వచ్చేసరికి ఇలా వచ్చేస్తుంది, నైస్ నైస్. దీనికి ఏ ప్యాచ్ అయితే వస్తుంది, ఇప్పుడు సపోజ్ మనకి సంపెంగ్ కలిగింది, సంపెంగ్కి రామ గ్రీన్ ఇచ్చారు. ఓకే, సేమ్ అదే స్టైల్ వస్తుంది. దాంట్లో మీకు కలర్ అసలు ప్యాకింగ్ వచ్చేసరికి ఇలా వస్తుంది, ప్యాకింగ్ ఇది సేమ్ దాంట్లోనే కలర్ మ్యాచింగ్ కలర్స్ అండి. ఇది శారీ, ఇది బ్లౌజ్, ఇది వస్తుంది, ఇది బ్లౌజ్ హిప్ బెల్ట్. ఓకే, ఇది గ్రే కలర్, గ్రే కలర్ కి పింక్ కలర్ కాంబినేషన్, ఇట్లా మ్యాచింగ్ సిస్టమ్ ఉంటుంది, నైస్. అండ్ మరొక డిజైన్ అండి, ఇదిసరికి హిప్ బెల్ట్ కూడా మంచి వస్తుంది, స్పెషల్ గా ఉంటుంది మోడల్. ఓకే, బ్లౌజ్ కూడా ఫుల్ వర్క్ వస్తుంది, గ్రీన్ కి పింక్ కలర్ కాంబినేషన్, నైస్. వర్క్ కూడా మారిపోతుంది, ఇది కంప్యూటర్ వర్క్. ఓకే, ఇది పైపింగ్ అంటారు, కింద బార్డర్ పైపింగ్ చేస్తారు, సేమ్ అదే కాన్సెప్ట్ లో గ్రే కలర్ అండి. ఓకే, గ్రే అండ్ పింక్ కలర్ కాంబినేషన్ వస్తుంది.
నెక్స్ట్ ఇది వచ్చేసరికి లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కి పింక్ కలర్ కాంబినేషన్ విత్ హెవీగా ఉన్నటువంటి వర్క్ అయితే వస్తుంది. ఇది సంపంగి కలర్ కాంబినేషన్ కి డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుందండి. ఓకే, కంపల్సరీ ప్రతి సారీకి కూడా మీకు హిప్ బెల్ట్ అయితే ఉంది. మరొక మోడల్ అండి, మోడల్ కూడా చూద్దాం మనం. నెక్స్ట్ ఇది వచ్చేసరికి గ్రాండ్ గా ఉన్నటువంటి వర్క్ అండి. ఓకే, వాటిలో సెట్ ఇలా వస్తుంది. ఓకే ఓకే, నైస్. అండ్ ఈ వర్క్ కూడా చాలా బాగుంది, చూడొచ్చు మీరు. ఓకే, దీనిలోనే ఇది జార్జెట్ మీద, జార్జెట్ జార్జెట్ మీద కంప్యూటర్ వర్క్ ఇది. కింద బెనారస్ ప్యాచ్ వస్తుంది. ఓకే, సారీ మొత్తం ఇలానే వచ్చేస్తుంది, ఫుల్ వర్క్ అన్నమాట. ఓకే, దీనిలో కలర్ మ్యాచింగ్ వచ్చేసరికి రాయల్ బ్లూ, రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ లక్స్. నెక్స్ట్ వచ్చేసరికి లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్. అండ్ మరొకటి రన్నింగ్ వస్తుంది వీటన్నిటికి, బ్లౌజ్ రన్నింగ్ ఇస్తారు. ఓకే, ఇది మెజంతా పింక్ అండి. బ్లౌజ్ ఎట్లా వస్తుంది అంటే ఎట్లా దీనిలో వచ్చేస్తుంది అన్నమాట, హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది. ఓకే, హ్యాండ్ పర్పస్కి మనకు బార్డర్ అయితే వస్తుంది అండి. చూద్దాం అది కూడా ఒకసారి మనం. ఇది పళ్ళు పాటు వచ్చేసరికి ఇలా వచ్చేస్తుంది, సారీ ఇలా వచ్చేస్తుంది. ఓకే, బ్లౌజ్ వచ్చేసి బార్డర్ వస్తుంది అన్నమాట. ఓకే, మరొక కలర్ అండి, నైస్. సో ఈ డిజైన్లో మనకు కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి. సార్ ఎన్ని అన్నారు, 2000 రూపీస్కి ఫైవా? ఫైవ్ ఫైవ్ సారీస్ వస్తాయండి. సో మరొక డిజైన్ కూడా చూద్దాము. ఇది బ్లౌజ్ ఇది వస్తుంది ఇది. ఓకే, సారీ వచ్చేసరికి ఇలా వచ్చేస్తుంది, ఇందులో కలర్ మ్యాచింగ్ వచ్చేసరికి డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ వస్తుంది. ఓకే, నైస్. గ్రీన్ కలర్కి మంచి బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది. ఇవన్నీ బ్లూ కామన్ అండి, దీనిలో కామన్ గమనించారు, బ్లూ టోటల్ బ్లూ కామన్ వస్తుంది. ఓకే, సంథింగ్ కలర్ దీని కలర్ మ్యాచింగ్ వస్తుంది, 6 కలర్స్ మ్యాచింగ్ వస్తుంది. సూపర్ ఉన్నాయి కలర్స్ కూడా, మీకు వచ్చేసరికి మంచి బ్రైట్ కలర్స్ అయితే వచ్చాయండి. సో సింగిల్ సారీ అయితే మీకు ఇవ్వడం కుదరదు అనమాట, బట్ మీకు ఏదైనా ఆప్షన్ ఒకవేళ ఉంటే 3 సారీస్ అయితే ఇస్తారు మీకు. 3 సారీస్ వరకే అవకాశం ఉంటుంది, ఉంటుంది, కానీ సింగిల్ అయితే అవైలబిలిటీ ఉండదు. మరొక డిజైన్ అండి, మరొక డిజైన్ కూడా చూసేద్దాం. వీడియో అయితే స్కిప్ చేయదు, లాస్ట్ వరకు చూడండి. స్టాక్ అయితే మాత్రం మీకు లిమిటెడ్గా ఉంది అనే చెప్తానండి, నేనైతే మాత్రం లిమిటెడ్గా ఉన్నటువంటి స్టాక్ కాబట్టి త్వర త్వరగా మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి. మరొకటి మిర్రర్ వర్క్ అండి. ఓకే, సారీ మొత్తం కంటిన్యూ వర్క్ ఉంటుంది, కలర్ మ్యాచింగ్ కలర్. ఏంటంటే ఓపెన్ చేయలేదు అనుకుంటున్నాం, ఓపెన్ చేద్దాం. ఎల్లో అండ్ పింక్ కలర్ అండి, హల్దీ ఫంక్షన్స్ అలాంటి వాటికి కూడా చక్కగా సూటబుల్ అండి ఇవి అయితే మాత్రం. ఫుల్ వర్క్ వస్తుంది. ఓకే, రిమైనింగ్ సారీ అంతా కూడా నీ వర్క్ వస్తుంది అండి. ఓకే, ఫ్యాబ్రిక్ సాటన్ షిఫాన్. ఓకే, ఇది బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్. ఇవన్నీ మిర్రర్ వర్క్ వస్తాయి, ఇవన్నీ ఇలా 4 కలర్ మ్యాచింగ్ దీనిలో వస్తాయి. సో మరొక డిజైన్ దీనిలో వచ్చేసరికి వర్క్ బ్లౌజ్. ఓకే, ముత్యాల వరకు వచ్చిందండి. బ్లౌజ్ ఓకే, చాలా గ్రాండ్గా వచ్చింది. బ్లౌజ్ ఒకటే నీళ్ళు మీకు 1000 అవుతుంది. బ్లౌజ్ చాలా బాగా వచ్చింది. దీనిలో వచ్చేసరికి మరొక కలర్, ఇదేసరికి శారీ మొత్తం ఇలా కంప్లీట్ బోర్డర్ ఎట్లా అయితే ఉంటుందో అది మనకు బ్లౌజ్ వస్తుంది అండి. నేవీ బ్లూ ఉంది కాబట్టి అదే వచ్చింది, జరి వర్క్ వచ్చేస్తుంది. ఓకే ఓకే, సెల్ఫ్ చెక్స్ వచ్చాయి కామన్ కదంటే నేవీ బ్లూ బ్లూ వచ్చింది. ఓకే, చాలా బాగుంటుంది కలర్స్. ఓకే, నైస్, 5 కలర్స్ మ్యాచింగ్. ఓకే, మరొక డిజైన్ అండి, హ్యాండ్ వర్క్ వద్దు అనుకున్నాడు కంప్యూటర్ వర్క్. ఓకే, శారీ మొత్తం సేమ్ ఇట్లా ఇదే కాన్సెప్ట్ మీకు, ఆటోమేటిక్ ఇప్పుడు ఇది పైపింగ్ చేశారు, ఇది బార్డర్ ప్యాచ్ వస్తుంది, ఈ బార్డర్ మీద కంప్యూటర్ వర్క్ వస్తుంది. ఓకే, మా స్టైల్ మారుతూ ఉంటుంది, ఇది సంపింగ్ కలర్ వస్తుంది. ఓకే, గ్రే కలర్కి పింక్ కలర్ కాంబినేషన్ అండి, నైస్ అండి. సో ఈ కలెక్షన్లో నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి, ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. మరికొన్ని డిజైన్స్ ఉన్నాయి, అవి కూడా చూద్దాం.
అండ్ మరొక డిజైన్ అండి, లైక్ ఇది మనకు బాందిని డిజైన్ అయితే వస్తుంది. బాందిని డిజైన్ వస్తుంది విత్ కంప్యూటర్ వర్క్. ఓకే, ఇది వర్క్ అన్నమాట. నైస్. బాట కంటిన్యూగా సేమ్ ఇది చిప్ వరకు, మన మిర్రర్ చిప్ వరకు వస్తుంది. ఓకే, శారీ మొత్తం కంటిన్యూ వస్తుంది. ఇది 2000కి 6 శారీస్ ఇస్తారు. ఓకే, 2000 రూపీస్కి 6 శారీస్. దీంట్లో నెంబర్ ఆఫ్ డిజైన్స్ మీకు నేను 100 డిజైన్స్ అబౌ చూపిస్తాం. ఓకే, 100 డిజైన్ ఉంది ఈజీగా. అంటే సేమ్ అది బాందినే కాదు, ప్లెయిన్ మీద కానీ, హ్యాండ్ వర్క్లు కానీ, కంప్యూటర్ వర్క్లు కానీ ఇవ్వడం ఉండొచ్చు. ఓకే, ఏదైనా ప్రైస్ మాత్రం సేమ్ ప్రైస్, సేమ్ ప్రైస్ వస్తుంది. ఇది ఉంది, ఇది బ్లౌజ్ డార్క్ మెరూన్ అనమాట ఇది. ఓకే, సేమ్ కంటిన్యూ అంటే ప్రతిసారి ఉపయోగించడం కష్టం కానీ యాజ్ ఇట్ ఈస్ ఎలా కంప్యూటర్తో కంప్యూటర్ వర్క్ యాజ్ ఇట్ ఈస్ ఇలానే ఉంటుంది అనమాట. కంప్యూటర్ వర్క్ పైదాకా వచ్చేస్తుంది. నైస్ నైస్. బ్లౌజ్ వచ్చేస్తుంది. ఓకే, హ్యాండ్ పర్పస్కి చక్కగా బార్డర్ అయితే ఉంటుందండి. అండ్ మరొకటి మల్టీ కలర్ కాంబినేషన్లో అయితే ఉంది, చక్కగా మంచి మెరూన్ కలర్కి గ్రీన్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్లో అయితే వచ్చింది ఈ సారీ అయితే. నైస్ అండి. బ్లౌజ్ వచ్చేసరికి మెరూన్ వస్తుంది. ఓకే, అండ్ మరొక కలర్ కాంబినేషన్ పళ్ళు పళ్ళు పాటు బ్లౌజ్ పళ్ళు అంటే బాందిని కాన్సెప్ట్, శారీ లోపల వచ్చేసరికి ఫ్లవర్ కాన్సెప్ట్ వస్తుంది. మల్టీ కలర్ వస్తుంది బ్లౌజ్. బ్లౌజ్ ఇలా బాందిని డిజైన్తో వచ్చినటువంటి బ్లౌజ్ పార్ట్ కాంట్రాస్ట్ బాందిలోనే స్టైల్ మారుతుంది. ఓకే, పెద్ద ఫ్లవర్స్ వచ్చాయండి. గ్రీన్ కలర్ పెసర గ్రీన్ కలర్ కాంబినేషన్కి మెరూన్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్లో ఉన్నటువంటి బార్డర్ పార్ట్ అనేది వస్తుంది. ఓకే, సూపర్. సేమ్ అదే కాన్సెప్ట్లో మరొక కలర్ కాంబినేషన్ బాందిలోనే స్మాల్ అనమాట. సో మీకు కొంచెం పెద్దదిగా ఫ్లవర్స్ కావాలన్నా కూడా ఉన్నాయండి, బట్ కొన్ని ఫ్లవర్స్ మాత్రం చిన్నవిగా కూడా వచ్చాయి. సో ఏ డిజైన్ లైక్ చేసే వాళ్ళకి ఆ ప్యాటర్న్లో అయితే శారీస్ ఉన్నాయి. ఇవి వచ్చేసరికి 2000 రూపీస్కి 6 శారీస్ వస్తాయి అనమాట. అండ్ మరొకటి ఆనియన్ పింక్లో మరొక డార్క్ కలర్ కాంబినేషన్ విత్ సీక్వెన్స్ చిప్ వర్క్ టైప్లో ఈ విధంగా వస్తుందండి. బోర్డర్ కూడా చాలా గ్రాండ్గా ఉంది. డ్యామేజ్ ఫ్రెష్గా ఉన్నటువంటి శారీస్ అనమాట. బట్ మీకు అయితే మాత్రం మంచి ఆఫర్ ప్రైస్లో అయితే ఉన్నాయండి ఈ కలెక్షన్ వచ్చేసరికి. ఫుల్ వర్క్ యాక్చువల్గా ఇంత రేట్ రాదు, ఇప్పుడు రాదు. ఫుల్ వర్క్ వచ్చేసరికి చాలా కాస్ట్ ఉంటుంది మనకి. ఓకే, అండ్ ఇది వచ్చేసరికి సీక్వెన్స్ వర్క్ అండి, అది కూడా లతల డిజైన్తో వచ్చిందనమాట. మంచి ఆరెంజ్ కలర్ కాంబినేషన్, ప్లెయిన్ శారీ తీసుకొని మనం హ్యాండ్తో ఎలా అయితే స్టిచ్చింగ్ చేసుకుంటామో ఆ విధంగా వచ్చిందండి. మగ్గం వర్క్ వస్తుంది. లైక్ కంప్యూటర్ వర్క్. ఓకే, చిప్ వర్క్. నైస్. పార్టీ వేర్ సూపర్ శారీస్ అండి ఇవి అయితే మాత్రం. అండ్ మరొక సూపర్ శారీ, ఇది కూడా మనకు చిప్ వర్క్ వస్తుంది. ఇది చాలా గ్రాండ్గా వచ్చింది అనమాట. ఓకే, మనం విడిగా కొనాలంటే నీళ్ళు శారీ వచ్చి 1500 అవుతుంది. దీంట్లో అన్ని రకాలు వస్తాయి, జార్జెట్స్ ఉంటుంది, లేజర్ ఉంటుంది, 60 grams ఉంటుంది. ఓకే, ఆల్ ఐటమ్స్ ఉంటుంది. ఓకే, ఇది వచ్చేసరికి మిఠాయి రంగు అంటారు కదా, ఆ స్టేజ్ చెప్పాలంటే ఆ కలర్ అండి. ఓకే, టోటల్ మొత్తం చిప్ వర్క్. మెరూన్ కలర్ కాంబినేషన్ కంప్యూటర్ వర్క్ వస్తుంది విత్ గ్రీన్ కంప్యూటర్ వర్క్. నైస్. బ్లౌజ్ హ్యాండ్స్ వచ్చి బ్లౌజ్ హ్యాండ్ పర్పస్ అయితే కంపల్సరీ మనకి బోర్డర్ ఉంటుంది. అండ్ మరొక కలర్ కాంబినేషన్ వచ్చేసరికి రేడియం గ్రీన్ అండి. ఓకే, పళ్ళు పాటు ఇలా వస్తుంది శారీ మొత్తం వచ్చేసరికి ఇట్లా వచ్చేస్తుంది. ఓకే, స్మాల్ డాట్స్ వస్తాయి. నెక్స్ట్ మంచి పింక్ కలర్ కాంబినేషన్ విత్ చిప్ వర్క్. ఏదైనా సరే వీటిలో వచ్చేసరికి అంటే కాంట్రాస్ట్ రాదు, బ్లౌజ్ వచ్చేసరికి సెల్ఫ్ సెల్ఫ్ వస్తుంది. ఓకే, బోర్డర్లో కానీ పళ్ళులో కానీ ఎక్కడ మనకు కాంట్రాస్ట్ కలర్ లేదు కాబట్టి సేమ్ అయి వస్తుంది అన్నమాట. ఫుల్ వర్క్ వస్తుంది, శారీ 4.5 meters దాకా వర్క్ వస్తుంది. నైస్. పార్టీ వేర్ ఐటమ్. ఓకే, ఏమన్నా గిఫ్ట్ ఇవ్వడానికి మంచి లుక్ వస్తుంది. ఇది మనకు డబుల్ కలర్ అండి, లేజర్ మీద నేను ఇచ్చే కొన్నాడు విడిగా 2000 పెట్టుకున్నాను. ఓకే, సేమ్ అదే పింక్ అండ్ బ్లూ సేమ్ డిజైన్ వస్తుంది. నెక్స్ట్ ఇది మనకు కోరా కలర్ విత్ మెరూన్ కలర్ కాంబినేషన్. నైస్. అండ్ మరొకటి బాల్స్ డిజైన్ అండి, హాఫ్ వరకు బాల్స్ డిజైన్, రిమైనింగ్ శారీ అంతా కూడా చిప్ వర్క్. హాఫ్ వరకు పెరల్ ప్రింట్ అనేది. ఓకే, పెరల్ ప్రింట్ కింద వచ్చేసరికి కంప్యూటర్ వర్క్ అలా వస్తుంది డిజైనింగ్ అనమాట. ఓకే, ఇది బార్డర్ ప్యాచింగ్ వస్తుంది మరి, కింద వచ్చేసరికి హాఫ్ వరకు ప్యాచింగ్ ఇది డిజైన్ అనిపిస్తుంది. ఓకే, సేమ్ ప్యాటర్న్లోని వైట్ అండ్ బ్లూ, కోరా కలర్ బ్లూ చూసాం కదా, ఇది వైట్ అండ్ బ్లూ అండి.
నెక్స్ట్ వైట్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ వస్తుంది. నైస్. ఇదంతా కూడా మనకు ఎంబ్రాయిడరీ వర్క్ అండి. కాట్పీట్ వర్క్ ఉంటుంది దీన్ని. ఓకే. శారీలో వస్తుంది. ఆహాహా. ఇది పళ్ళు పాటిలో వస్తుంది. శారీ కింద బార్డర్ ప్యాచ్ వస్తుంది. ఓకే. వీటిలో కలర్స్ మరొక కలర్ వైలెట్ కలర్ కి టమాటో కలర్ కాంబినేషన్ అండి. చాలా బాగుంది. సరికి టమాటో కలర్. ఓకే. నెక్స్ట్ ఎల్లో అండ్ లైట్ పింక్ కలర్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్. ఆరెంజ్. ఓకే. ఆరెంజ్ అండ్ ఫిరోజీ బ్లూ కలర్ కాంబినేషన్. ఇది ప్యాచింగ్ వస్తుంది. ఇది నెట్ ప్యాచింగ్ వస్తుంది. ఇది ఇప్పుడు నెట్ ప్యాచింగ్ ఇదంతా. ఓకే. నెట్కి ప్యాచ్ చేసి సీక్వెన్స్ చేస్తారు. ఇది డల్ చిప్ వస్తుందండి. ఇదిసరికి యాంటిక్ చిప్స్ అంటారు. మెరవది ఇది. అవును. శారీలో వస్తుంది. ఓకే. నైస్. నెక్స్ట్ కలర్ అండి రేడియం టమాటో కలర్. ఓకే. ఇసరికి ఫిరోజీ బ్లూ కలర్ కాంబినేషన్. సంపంగి ఎల్లో. సంపంగి ఎల్లో. నెక్స్ట్ మ్యాంగో ఎల్లో. మ్యాంగో ఎల్లో. ఆరెంజ్. ఓకే. పీచ్ కలర్. ఓకే. నీళ్ళు ఎయిట్ కలర్స్ వస్తాయి డిజైన్లో. డిసెంబర్ పింక్. నైస్. నెక్స్ట్ ఇది వచ్చేసరికి చికెన్ కర్రీ వర్క్ అండి. చికెన్ కర్రీ టైప్ ఫ్లూ కంప్యూటర్ వర్క్ వస్తుంది. లీఫీ ప్యాటర్న్ డిజైన్ అనేది వస్తుంది. ఓకే. మెరూన్ కంప్యూటర్ వర్క్ సేమ్ వర్క్ చేంజ్. బోర్డర్ కూడా వర్క్ వస్తుంది. బోర్డర్ కూడా వర్క్ వస్తుంది. ఓకే. దానిలో వచ్చేసరికి ఇది స్కిన్ కలర్ అండి. కోరా కలర్. ఓకే. పికాక్ డిజైన్ అండి. బోర్డర్ అంతటికి కూడా మనకి చక్కగా పికాక్ డిజైన్ అయితే వచ్చింది. ఓకే. ఆరెంజ్లో కొంచెం డార్క్ షేడ్ అండి. ఓకే. బ్లౌజ్ వచ్చేసరికి దీనికి కాంట్రాస్ట్ వస్తుంది. ఇది బ్లౌజ్. ఓకే. దీనికి ఇలా బ్లౌజ్ వస్తుంది. నైస్. సిమెంట్లోనే గ్రీన్ వస్తుంది దీనికి వచ్చి. ఓకే. రెడ్ అండ్ గ్రీన్. రెడ్ గ్రీన్. ఓకే. జెరీ వర్క్ ఉంది మొత్తం. శారీ మొత్తం జెరీ వర్క్ వస్తుంది. ఓకే. టెంపుల్ బోర్డర్ లాగా. స్కై బ్లూ కలర్ కాంబినేషన్. ఆనియన్ పింక్లో మరొక కొంచెం డార్క్ షేడ్ అండి. బట్ వర్క్ చూస్తున్నారు కదా ఎంత బాగుందో. అసలు లైక్ కట్ వర్క్ టైప్లో వచ్చింది అనమాట. రిమైనింగ్ మనకు శారీ అంతటికి కూడా సేమ్ రెండు వైపులా కూడా వస్తుంది. పళ్ళు ఇలా గ్రాండ్ పళ్ళు వస్తుంది. ఇదే డిజైన్లో మరొక కలర్ వైలెట్ కలర్ కాంబినేషన్. ఇది లోటస్ ఫ్లవర్స్తో వచ్చింది రెడ్ కలర్ కాంబినేషన్. సో బోర్డర్లో ఏ కలర్ అయితే ఉందో అది మనకు బ్లౌజ్ వస్తుంది అండి. ఓకే. సేమ్ డిజైన్లో మరొక కలర్ కాంబినేషన్. ఓకే. నెక్స్ట్ మంచి మెరూన్ కలర్ కాంబినేషన్. డబుల్ మ్యాంగో ప్యాటర్న్ డిజైన్ అనమాట. 60 గ్రామ్స్ క్లాత్ వస్తుంది. నెక్స్ట్ కలర్ బ్రిక్ కలర్ వస్తుంది. బ్రిక్ షేడ్ వస్తుంది. ఓకే. స్టైల్ మారుతుందండి. ఫైల్ ప్రింట్ వస్తుంది. ఓకే. అండ్ విత్ రిబ్బన్ వర్క్ అండి. విత్ నెట్ ప్యాచింగ్ అండి ఇదంతా. ఆహాహా. ఇదంతా నెట్ ప్యాచింగ్ అన్నమాట ఇదంతా. ఓకే. మొత్తం ఈ పీస్ కూడా ఇది పళ్ళు పాటు ఇది. శారీ లోపల వచ్చేసరికి ఇలా వస్తుంది. ఆహాహా. ఇదే డిజైన్లో కలర్స్ స్కై బ్లూ కలర్ పీచ్ కలర్. ఓకే. కంప్యూటర్ వర్క్ వస్తుంది. 60 గ్రామ్స్ మీద. ఓకే. అంటే చిప్ వర్క్ అవసరం లేదు. ఓన్లీ కంప్యూటర్ సింపుల్ ఉండాలనుకోండి సింపుల్ ఉండదు. ఓకే. ఇది కంప్యూటర్ వర్క్. ఓకే. ఇది పళ్ళు పాటిది. శారీ మొత్తం సింపుల్గా ఉంటుంది. చాలా సింపుల్గా ఉంటుంది. ఫీల్ కూడా స్మూత్ ఉంటుంది. ఓకే. ఇది ఫైల్ ప్రింట్ అండి. ఇది ఫైల్ ప్రింట్ డ్యూ డ్రాప్స్ అంటారు. ఓకే. అదే స్టైల్లో కాఫీ కలర్ కలర్స్ మెరూన్ కలర్కి టోటల్ శారీ మొత్తం చిప్ వర్క్ వస్తుంది. ఓకే. శారీ మొత్తంలోనే వస్తుంది. దీనికి ఏంటంటే అది పౌడ్చింగ్లో వస్తుంది. కింద ఇలా బార్డర్ వస్తుంది. ఓకే. కంటిన్యూ బార్డర్ వస్తుంది.
బ్లౌజ్ వచ్చేసరికి స్పెషల్ ఇస్తాడు బ్యాక్ హ్యాండ్స్ కి. సేమ్ అదే కాన్సెప్ట్ లో ఎల్లో కలర్ మస్టర్డ్ లో ఓకే వైట్ ఓన్లీ వైట్ స్పెషల్ వచ్చేసరికి మెరూన్ బార్డర్ ప్యాచింగ్ ఇది ప్యాచింగ్ ఇది డైయింగ్ కాదు ఇది ప్యాచింగ్ ఓకే శారీ మొత్తం కంటిన్యూంగ్ అలా వచ్చేస్తుంది. దాంట్లోనే సేమ్ ఎల్లో కలర్ మిల్క్ ఓకే ఇది టోటల్ మగ్గం వర్క్ చిప్ వర్క్ మగ్గం వర్క్ లేజర్ క్లాత్ మీద ఓకే దీంట్లోనే మీకు వచ్చేసరికి పింక్ కలర్ ఇది ఇది మగ్గం వర్క్ టోటల్ మగ్గం వర్క్ వస్తుంది ఓకే ఆరెంజ్ సరికి ఫాయిల్ ప్రింట్ అండి యాంటిక్ యాంటిక్ ఫాయిల్ అంటారు ఫాయిల్ మరవదు కింద బార్డర్ పైపింగ్ ప్లస్ వర్క్ పెసర గ్రీన్ కాంబినేషన్ ఇది కంప్యూటర్ వర్క్ అండి. మీకు చూడడానికి ఏంటంటే ఈ మగ్గ వర్క్లో ఉంటుంది కానీ కంప్యూటర్ వర్క్ ఇది ఇందా మీకు ఇచ్చిన మనకు వర్క్ మగ్గ వర్క్లు అవన్నీ ఓకే సైన్ మెత్తలో వస్తుంది. అదే ఫ్లవర్ ప్యాటర్న్తో మరొక కలర్ అండి. సో ఈ వీడియో సెకండ్ పార్ట్ కూడా ఉందండి, అది కూడా మనం చూసేద్దాము మరొక వీడియోలో.